మాఘ అమావాస్య జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని మాజీ జెడ్పీటీసీ చెన్నమణి శ్రీకుమార్ రావు అన్నారు. నాగరం గ్రామంలో కోదండరామ స్వామి ఆలయంలో జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, శ్రీ కోదండరామ స్వామి జాతర రోజు అన్నదాన కార్యక్రమం కాలేదని, ఈ జాతర మహోత్సవానికి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చెన్నమణి రమేష్ బాబు పలువురు ప్రముఖులు పాల్గొంటారని, భక్తులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. నాగారం గ్రామంలో వేయించేసినటువంటి కోదండ రామచంద్ర స్వామి వారి యొక్క మాఘమావాస్య జాతరను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగేటువంటి యొక్క మాఘమావాస్య జాతర లోక కళ్యాణం కొరకే నిర్వహిస్తుంటారు. చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల వాళ్ళందరికీ, చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి సేవించుకునే రీతిగా ఈ యొక్క మాఘమాస్య జాతరను గ్రామస్తులు, కమిటీ అందరూ కలిసి ఈ యొక్క వేడుకగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. శుక్రవారం జరిగేటువంటి 9వ తారీఖు రోజు జరిగేటువంటి మాఘమాస్య జాతరలో భగవద్భక్తులందరూ పాల్గొనవలసిందిగా మనవి. జయ శ్రీరామ్, జయ శ్రీమన్నారాయణ. ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈసారి కూడా మాఘమాస్య జాతర ఎల్లుండి 9/2/2024 శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా ఇక్కడ మాఘమాస్య జాతర జరగబోతున్నది. ఇక్కడ అన్ని జాతరకు వచ్చే భక్తుల కోసం, భక్తుల సౌకర్యార్థ కోసం ఆలయ కమిటీ సభ్యులతో పాటు మా గ్రామ ప్రజలందరూ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముంగటికెళ్ళి ఘాట్ రోడ్ కానీ ఇక్కడ అన్ని పరిసర ప్రాంతాలన్నీ వారికి అనుకూలంగా జాతరకు విజయవంతం అయ్యే విధంగా అందరూ చాలా కష్టపడి అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారికి అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇటు మాఘమాస జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, ఈ జాతరలో ప్రధానంగా గౌరవ మాజీ శాసనసభ్యులు రమేష్ బాబు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, ప్రభుత్వ స్థానిక ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ గారు, అది ఇతరత్ర నాయకులందరూ కూడా, మా కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరూ కూడా దీన్ని అధిక సంఖ్యలో హాజరు కాబోతున్నారు. దీన్ని అందరు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు కానీ అందరు కానీ, ముఖ్యంగా రాజన్న శిరిష జిల్లా నుండి వచ్చే భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం చెప్పి ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ సంవత్సరం కూడా గుడిని అభివృద్ధి పయంలో తీసుకుపోతున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి గుడి దాతలందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.